అందరికీ నమస్కారం. గత రెండు రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు కానీ, నిన్న ఈరోజు మా యనమల రామకృష్ణులు గారు ప్రెస్ మీట్ పెట్టి ఈ రాష్ట్రంలో జగన్మోక్రసీ, ఈ రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోతుంది అని చెప్పేదో రకరకాల కామెంట్లన్నీ కూడా చేయటం కూడా చూసాం. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నది జగన్మోక్రసీ కాదు, జనమోక్రసీ. ఈ రాష్ట్రంలో ఏదో అయిపోతుంది, ఈ రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోతుంది, ఈ రాష్ట్రం ఎక్కడికి పోవట్లేదు. ఎవరైనా బాధపడిపోతున్నారు, పాతాళ లోకంలోకి వెళ్ళిపోతున్నారు అంటే అది చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారి కొడుకు లోకేష్ బాబు గారు తప్ప ఈ రాష్ట్రంలో ఇంకెవరూ లేరు. యనమల రామకృష్ణుడు గారు నీతి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు రూల్స్ గురించి. ఈ రాష్ట్రంలో ఆయన ఒక్కడే మేధావని, మంత్రులకు ఏమీ తెలియదని, నేనొక్కడినే మేధావి, నాకొక్కడికి అన్నీ తెలుసు, రూల్స్ గురించి రెగ్యులేషన్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మండలి ప్రభుత్వం రద్దు చేస్తే ఏమవుద్ది, ఏం కాదు, అది అన్యాయం, ఏందేందో అరుపులు, రచ్చలు, కేకలు పెడతా ఉన్నాడు యనమల రామకృష్ణుడు గారు. ఈ రాష్ట్రంలోనే మామూలుగా ఎవరైనా అన్నం పెడితే ఒక కృతజ్ఞత ఉంటుంది. ఎవరైతే అన్నం పెట్టి రాజకీయ భిక్ష పెట్టి అనామకుడిని మంత్రిని చేసి ఒక గౌరవాన్ని తీసుకొచ్చిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారినే స్పీకర్ స్థానంలో కూర్చొని కనీసం మైక్ ఇవ్వకుండా కన్నీళ్లు పెట్టించి వెన్నుపోటు పొడిచిన వ్యక్తి ఎవరన్నా ఈ రాష్ట్రంలో ఉన్నారంటే దాంట్లో యనమల రామకృష్ణుడు. కనీసం కృతజ్ఞత, విశ్వాసం, సిగ్గు, శరం లేని వ్యక్తి యనమల రామకృష్ణుడు. ప్రజల్లో గెలవలేక 2-3 సార్లు ఎమ్మెల్సీగా పోయి ఆయన కూడా రూల్స్ రెగ్యులేషన్స్ గురించి మాట్లాడతాడు. ఈరోజు మండలి ప్రభుత్వానికి ఏ హక్కు ఉంది ప్రభుత్వం చేస్తే సరిపోతుందని? మండలి రద్దు చేస్తామా చేయమా అన్నది ప్రభుత్వ నిర్ణయం, మా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటారు. మేం చేయకపోతే ఏం చేస్తే రద్దు అవుద్దా? ఈయన ఇంకా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడే ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు, మొత్తం మా మేం చెప్పినట్టు నడవాలా? ఈ రాష్ట్రం అంతా కూడా మేం చెప్పినట్టే నడవాలా? ఇంకా భ్రమల్లో బతుకుతూ ఉన్నారు. చిత్తు చిత్తుగా ఓడగొట్టి కనీసం డిపాజిట్లు గల్లంత చేసి 23 సీట్లు ఇచ్చి కూర్చోబెట్టి మూలం కూర్చోబెడితే ఇంకా సిగ్గు శరం లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. మేము దావోస్కి వెళ్ళాం, దావోస్కి వెళ్ళి రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాం, జగన్మోహన్ రెడ్డి ఏమి చేయట్లేదని. దావోస్కి వెళ్ళి ఏం బికేరు? ఈ రాష్ట్ర డబ్బులతో, ఈ రాష్ట్ర ఖజానాలతో దావోస్కి వెళ్ళి విహారయాత్రలు చేసి వచ్చి కనీసం ఒక్క కంపెనీ అయినా తీసుకొచ్చారా? కనీసం అక్కడి నుంచి ఒక పెట్టుబడి పెట్టారా? ఏమీ లేకుండా ఈ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి, ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసేసి ఈరోజు ఈయన మాట్లాడతాడు రూల్స్ రెగ్యులేషన్స్ గురించి. ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో సంక్షేమ పథకాలలో రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రం అభివృద్ధి పథంతో ముందుకు వెళ్తూ ఉంటే చూసి ఓర్వలేక ఈరోజు ఏడ్చే ప్రయత్నం. ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఈ రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్తున్నాడు, అభివృద్ధి చేయట్లేదు, ఈ రాష్ట్రంలో అసలు ఏదో పాలన చేస్తుంది తప్ప. ఇండియా టుడే జోతో ఈనాడు మీలా గొట్టం పేపర్లు కాదు, మీ గజెట్లు కాదు, ఏదైతే ఒక ఇండియా టుడే బెస్ట్ పర్ఫార్మింగ్ చీఫ్ మినిస్టర్ ఆల్ ఇండియా ట్రెండ్ సిన్స్ 2016. గత 4 సంవత్సరాలుగా తీసుకుంటే కూడా అతి తక్కువ కాలంలో ముఖ్యమంత్రి 7 నెలలు 5 అతి తక్కువ కాలంలో ఈరోజు 4వ స్థానంలో నిలిచిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు.
మీ జీవితంలో నా సమయంలో కనీసం టాప్ 10లో ఉండుండ్రు. అవినీతిలో మాత్రమే నాకు తెలిసి మొట్టమొదటి స్థానంలో ఉన్నారు, కానీ మీరు కనీసం బెస్ట్ పర్ఫార్మింగ్ చీఫ్ మినిస్టర్స్ లిస్ట్లో అతి తక్కువ కాలంలో 4 ఇయర్స్ ట్రెండ్ ఇది తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఆర్ చీఫ్ మినిస్టర్ స్టాండ్స్ 4th. దీన్ని బట్టి నా కూడా ఇంకా కూడా బుద్ధి జ్ఞానం లేకుండా నోరుంది కదా అని ఇష్టానుసారంగా మాట్లాడటం సబబు కాదు. ఈరోజు మండల్లో జరిగింది అందరం కూడా చూసాం. మండల్లో మీకేదో కొద్దిగా ఇది ఉంటే మీ ఇష్టానుసారంగా చైర్మన్ గారు స్పష్టంగా రూలు లేనప్పటికీ ఏ విధంగా ఈరోజు నా మీద ప్రెషర్లు ఉన్నాయి చెప్పకనే చెప్పాడు ఆయన. ఒక నా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకునే వ్యక్తి సభలో లేకుండా అట్లా శాసనసభలో లేకుండా నేరుగా వచ్చి ఒక కౌన్సిల్ గ్యాలరీలో కూర్చొని ఏ విధంగా ప్రభావితం చేశాడు ఈ రాష్ట్రం అంతా కూడా చూసింది. అట్లాంటి దుర్మార్గ పనులన్నీ కూడా చేసి ఏదో ఒక చిన్న ఇది వేసుకొని అదేందో అర్థం కావట్లా ఏదో పెద్ద విజయం సాధించేసాము దానికి ఊరేగింపులు డప్పులు పూల చల్లించుకోవటాలు అబ్బా 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 ఇంకా ఏదో చేసేసాము ఏదో చించేసామని అబ్బా కొడుకులు మొత్తం ఊరేగుతూ ఉన్నారు. దానికి పాలాభిషేకాలు అబ్బా చూసినాం ఏం సాధించారయ్యా 30 మంది మీకు ఉన్నారు కాబట్టి ఎమ్మెల్సీలో ఏదో ఒక చిన్నది అట చేసుకొని ఏదో సాధించేసాం దానికి రాష్ట్రం అంతా కూడా అబ్బా బాబా పూలాభిషేకాలు ఈయన ఏదో పెద్ద సాధించేసినట్టు కానీ నయం సిగ్గుండాల 6 నెలలుగాల ఓడగొట్టి చిత్తుగా మూలను కూర్చోబెడితే నోరుంది కదా అని చెప్పి మీ ఇష్టానుసారం ఎనవల్ రాంగ్స్ ఈయన మాట్లాడతాడు ప్రజల్లో గెలవలేదు ఆయన ఉద్యోగం ఊడొద్దని మండలి రద్దు అయితే ఫస్ట్ నా ఉద్యోగం ఊడిపోతుందని భయం. ఏం మాట్లాడాడు మండలి రద్దు చేయటం అధికారం ఎందుకు లేదు శాసనసభ ఎందుక శాసనసభ ఎందుకు మండలి రద్దు చేసే పని అయితే వీళ్ళ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు గారు నాకు తెలిసి ఈయన మంత్రిగా కూడా ఉన్నాడు అప్పుడు ఇదే నీతి వాక్యాలు మాట్లాడుతున్న వెనుపోటుదారుడు కృతజ్ఞత లేని వ్యక్తి యనమల రామకృష్ణుడు గారు అప్పుడు మంత్రిగా ఉన్న ఆయన వాళ్ళ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు గారు మండలి గురించి మాట్లాడాడు అసెంబ్లీలో 1984 ప్రతి పైసా పన్ను కట్టే వాళ్ళు ప్రతి పైసా మనీని మిస్యూజ్ చేస్తే అక్సెప్టబుల్ కాదు దీన్ని ఎంకరేజ్ చేయటం పద్ధతి కాదు ప్రజలు మద్దతు లేని ఏ సంస్థ అయినా ఏ సిస్టమ్ అయినా విచ్ హ్యాస్ అ పబ్లిక్ మ్యాండేట్ అండ్ ఇస్ ఫంక్షనింగ్ ఆర్ గవర్నమెంట్ ఒపీనియన్ దట్ నో నీడ్ ఫర్ అనదర్ సిస్టమ్ అంటే శాసనసభ కాకుండా ప్రజా మద్దతు లేని ఏ సభ అయినా దండగే దానికి ప్రజా డబ్బులు దుర్వినియోగం చేయటం పొరపాటు అని చెప్పి వీళ్ళ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు మాట్లాడాడు. తర్వాత దాన్ని రద్దు చేయడం జరిగింది. తర్వాత 2004 దాన్ని తీసుకొచ్చేటప్పుడు ఇప్పుడు ఒక ఆయన మాట్లాడుతూ ఉన్నాడు మళ్ళీ చంద్రబాబు నాయుడు ఎప్పుడు తెరిస్తే నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడే చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు ఏం మాట్లాడతాడో తెలియని ఈ గజిని 2004 జూలై 8 అసెంబ్లీలో ఈయన మాట్లాడాడు. అసలు ఈ బిల్లే అవసరం లేదు ఈ కౌన్సిల్ అవసరం లేదు ప్రజల డబ్బు వేస్టు ఇది ప్రజల మీద భారం పడుతుంది కాబట్టి ఈ రెజల్యూషన్ని విత్డ్రా చేయండి అని చెప్పి మాట్లాడిన ఈయన ఈ ప్రబుద్ధుడు జూలై 8 2004 చంద్రబాబు నాయుడు గారు ఇదే కౌన్సిల్ గురించి. ఈరోజు వచ్చి మా ఉద్యోగాలు ఊడిపోతాయి మా ఉద్యోగ భద్రత పోతుందేమో అని చెప్పి ఈ గజిని ఒక పక్క ఈ వెన్నుపోటుదారుడు ఈ కృతజ్ఞత లేని వ్యక్తి ఈ విశ్వాసం లేని వ్యక్తి ఏమన్నా మాట్లాడితే నైస్గా మాట్లాడుతుంటాడు లేచి ఈయన ఏదో పెద్ద పెద్ద మనిషి దాకేద్దాం మా నాన్న చెప్పినట్టు కోట్ ఒకటి వేసుకొని ఆయన ఒక కోట్ ఒకటి వేసుకొని ఏదో నీతి వాక్యాలు చెప్పినట్టు మాట్లాడుతుంటాడు సత్య హరిశ్చంద్రుడిలాగా చేసేదంతా కూడా ఎదవ పనులు మోసాలు కుట్రలు మళ్ళీ అవతల వాళ్ళని మాట్లాడుతుంటాడు రూల్స్ వ్యతిరేకం రూల్స్ వ్యతిరేకం రూల్స్ బ్రేక్ చేసేదే వీళ్ళు. ఆ రోజు ఎన్టీ రామారావుని వెనుపోటి పొడిచినప్పుడు కానీ ఇప్పుడు కానీ ఇంకోటి ఏదో చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి పోతాడు జగన్మోహన్ రెడ్డి ఇదే కదరా నాయన
10 సంవత్సరాలు చెప్పి 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 మీరు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కుట్ర పన్ని జగనన్న మీద 16 నెలలు జైల్లో పెట్టి కేసులు రుద్దినా అలా 5 సంవత్సరాలు ఇదే చెప్పారు 2010 నుంచి 2014 దాకా సోనియా గాంధీ పక్కన పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి జైలుకు పోతాడు 2 జైలుకు పోతాడని చెప్పారు. తర్వాత 2014 నుంచి 2019 దాకా ఇదే సోది చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు పోతాడు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు పోతారని. 10 సంవత్సరాలు చెప్పి 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 అరిగిపోయిన టేపి రికార్డర్ లాగా చెప్పి 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 మీరు అలసిపోయారు తప్ప ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా క్లియర్ మ్యాండేట్ 151 సీటు 22 పార్లమెంటు స్థానాలు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు. ఇంకా సిగ్గులే, ఇంకా చెప్పుకొని బతుకుతున్నారు దాన్నే. ఇంకేం చెప్తారంటే ఇంతకన్నా ప్రజల మ్యాండేట్ కన్నా ఈ రాష్ట్రంలో కానీ ఏ ఎక్కడైనా కూడా డెమోక్రసీలో వాట్ ఈస్ ద ఫైనల్ అల్టిమేట్, ఇట్ ఈస్ పీపుల్స్ మ్యాండేట్, ప్రజలు ఇచ్చింది ఇది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన, ఎస్ మేము పొరపాట్లు చేస్తే జగన్ తప్పు చేస్తే పొరపాట్లు చేస్తే వీ విల్ హ్యావ్ ఎ పబ్లిక్ మ్యాండేట్ ఇన్ 2024 2024లో ప్రజలు తీర్పిస్తారు మేము తప్పు చేస్తే. అంతే తప్ప ఈరోజు ఒక గవర్నమెంట్ని ఏదో విధంగా నడపకూడదు, గవర్నమెంట్ని ఏదో విధంగా అప్రతిష్ట పాలు చేయాలా, గవర్నమెంట్ని ఏదో విధంగా ఇది చేయాలని చెప్పి ఒక కౌన్సిల్లో లింగులింగం అంటే నా సౌరంగా ఒక 25 మందినో 30 మందినో పెట్టుకొని ఆ కౌన్సిల్లో ఏదో పాస్ చేసుకొని దానికి ఊరంతా సంబరాలు, ఏదో విజయం సాధించేశాం, చంద్రబాబు నాయుడు పెద్ద మేధావి, చంద్రబాబు నాయుడు మాత్రం ఏమన్నా చేయగలుగుతాడు అని మళ్ళీ మీ ఎల్లో మీడియాలో ఒక పేపర్లో ఒక ఆర్టికల్లు ఇంద్రనాయన ఇది ఏమీ కాదు, ఏమి పీకలేరు, ఏమీ కాదు. ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ జరుగుతుంది, ఈ రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది, ఈ రాష్ట్ర ప్రజలు మన ముఖ్యమంత్రి జగనన్న మీద ఒక నమ్మకంతో ఉన్నారు. ఖచ్చితంగా మీరు ఎన్ని ఇట్లాంటి మీ ఎల్లో మీడియాతో ఎన్ని డూప్ షాట్లు కొట్టించుకున్నా ఎన్ని చేసినా ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలను ఈ రాష్ట్రాన్ని ఏదైతే జగనన్న ఇస్ ఇన్ ఫోర్త్ బై నెక్స్ట్ ఇయర్ వి విల్ హిట్ టాప్ ఖచ్చితంగా. ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఇస్ ద మోస్ట్ పర్ఫార్మింగ్ చీఫ్ మినిస్టర్, ఫస్ట్ ప్లేస్లోకి ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ చూస్తాం. మీ జన్మలో ఇంకెట్లాగో అధికారంలోకి రాలేరు, కనీసం ఒక ఆంధ్ర ముఖ్యమంత్రి భారతదేశంలో మొట్టమొదటి స్థానంలోకి వస్తున్నందుకనే గర్వపడండి అయ్యా. ఒక తెలుగు వ్యక్తి సౌత్ ఇండియన్ చీఫ్ మినిస్టర్ ఈజ్ రైజింగ్ ఇన్ టు ఏ సచ్ ఎ బిగ్ పొజిషన్ ఇన్ ఎంటైర్ కంట్రీ, బెస్ట్ పర్ఫార్మింగ్ చీఫ్ మినిస్టర్, సంతోషపడండి, గర్వపడండి తెలుగువాడిగా. అది కూడా ఏడస్తారు నీ బతుకులంతా ఇంతేనా, ఎప్పుడు నవ్వరు, నవ్వటం తెలియదు, పాజిటివ్ థింకింగే లేదు, మీ బతుకులంతా నెగిటివే. మీరు మళ్ళీ మాట్లాడతారు డావోస్కి వెళ్ళాం, షాంఘైకి వెళ్ళాం, వెళ్ళి ఏం చేశారని డబ్బులు వేసి తప్ప ఏదో సామెత ఉంది గంగిగోపాలు గరిటెడేది చేయాలంటే ఊరంతా ప్రపంచమంతా తిరిగి ఏమి లాభం, ఇక్కడ నిల్చుకొని మొత్తం ప్రపంచాన్నంతా సరే ఈ రాష్ట్రానికి తీసుకొచ్చే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, దట్ ఈస్ ఆ చీఫ్ మినిస్టర్, అది జగనన్న. అంతే తప్ప అబద్ధాలు చెప్పడం మాని ఈ రాష్ట్రానికి కనీసం మీరు సహకరించకపోయినా పర్వాలేదు, మీరు సహకరించకపోయినా పర్వాలేదు, బట్ అడ్డుకోవటం మాత్రం మీ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. హార్స్ ట్రేడింగ్ అంట, అది కూడా విన్నా, హార్స్ ట్రేడింగ్. మీకన్నా పెద్ద హార్స్ ట్రేడర్స్ ఎవరన్నా ఉంటారా? మీ బతుకులే స్టార్ట్ అయింది అట్ట. ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఎన్టీ రామారావు దగ్గర నుంచి లాక్కొని వైస్రాయ్ హోటల్లో పెట్టే హార్స్ ట్రేడింగ్ కదా. మీ జీవితం, మీ బ్రతుకులేంది, మీ పార్టీ బ్రతికేంది? ఇప్పుడున్న పార్టీ ఎన్టీ రామారావు టీడీపీ కదా, ఇప్పుడున్న పార్టీ బ్రతికేంది? వైస్రాయ్ హోటల్లో చేసింది ఏంది? ఈరోజు వీళ్ళు మాట్లాడతారు నీతి వాళ్ళు, వీళ్ళు బతుకలే హార్స్ ట్రేడింగ్, పేటెంట్ రైట్స్ అయ్యా వీళ్ళకి, మోసం వెన్నుపోడుతనానికి హార్స్ ట్రేడింగ్కి డబ్బులు ఇటు పేటెంట్ హక్కులు కలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, దానికి సేనాధిపతి యలమల రామకృష్ణుడు, ఈయన మాట్లాడతాడు సిగ్గుండాల. ఇంకోటి బొత్స అన్న మీద, నా మీద, కొడాల నాన్న మీద చూసాం కదా, సర్క్యులేట్ అవుతున్నట్టుంది ఆ వాయిస్ రికార్డింగ్ కూడా చంద్రబాబు నాయుడు గారు, నాకు తెలిసి మీడియాలో కూడా ఐ హావ్ హెర్డ్ దట్. షరీఫ్ గారిని వీళ్ళు మైనార్టీది అనేశారు, బూతులు తిట్టేశారు, మీరందరూ కూడా దానికి సంబంధించి
బూతులు తిట్టేశారు, మైనార్టీ ఓట్లు క్యాష్ చేసుకోండి. ఆ వీడియో కూడా విన్నానండి నేను, నా వాయిస్ రికార్డింగ్ విన్నా. సిగ్గుండాల, మీ బతుకులంతా అంతేనా? ఇంకా మార్రా. ఇంకా ఒక పెద్ద వ్యక్తి, 5 సార్లు నమాజ్ చేసే వ్యక్తి, ఒక పెద్ద ఆయన చేత నిండు సభలో ఒక రూల్స్ని అతిక్రమించి ఆయన చేత ఒక పొరపాటు చేయించారు. ఆయన నెక్స్ట్ రోజు వచ్చి తణుకులు అనుకుంటా, ఆయన ఫేస్లోనే ఆ పశ్చాత్తాపం కనిపిస్తుంది, పాపం బాధపడుతున్నాడు, నన్ను ఎవరు తిట్టలేదు, నన్ను ఎవరు ఏం లేదు ఆయనే చెప్తే. ఇలా మనుషుల చేత ఆయన చెప్తున్నాడు, ఆయన వాయిస్ రికార్డింగ్లో విన్నాను, మీరు కూడా ఇన్నుంటారు. ఆ పల్లెనోళ్ళకి ఫోన్ చేసేసాను, ఈ రోజున మైనార్టీ లీడర్ అరుస్తారు, ఆ జిల్లాలో వాళ్ళు అరుస్తారు, ఈ జిల్లాలో వీరు అరుస్తారు, మొత్తం మైనార్టీ వాళ్ళు. ఇంకొక ఆయన ఏదో పసుపు చొక్క డ్రామా నాయుడు ఒక ఆయన తిరుగుతుంటాడు మా అసెంబ్లీలో, మొత్తం ముస్లిం ఓట్లంతా మనకే వచ్చేస్తాయి, మనం ఈరోజు ముస్లింల వ్యతిరేకాన్ని ముద్రేసేయచ్చు. మారరా మీరు, ఇంకా ఇదే బుద్ధులా? అంటే మేము, మాకు గొంతు ఎక్కువ ఉందని మేము గొంతు ఎక్కుతామని ఏది బురద మా మీద వేసినా సరిపోతుంది, ఏముంది కొడాల నాని మీద, అనిల్ కుమార్ యాదవ్ మీద, బొత్సాన మీద, ఏం వేసినా వీళ్ళు గట్టిగా బలం మీద వాయిస్ ఇస్తారు కాబట్టి ఏం వేసినా వీళ్ళు సరిపోతుంది అని చెప్పి ఆఖరికి ఇంత దిగజారు. అట్లాంటి పెద్ద ఆయన చేత 5 సార్లు నమాజ్ చేయించే పెద్ద ఆయన చేత నిండు సభలో ఆయన చేత అబద్ధం చెప్పించి పైన కూర్చొని చంద్రబాబు నాయుడు సిగ్గుపడాలి మీరు. దాన్ని కూడా రాజకీయంగా వండి, ఇంతకన్నా నీచమైనది ఏమన్నా ఉందే? ఇంత దిగజారి మీరు ఎన్ని చేసినా ఏమి చేసుకున్నా ఏమి పీకేది లేదు, ఏమీ చేసేది లేదు. యనమల రామకృష్ణుడు గారు నిందుడు కూడా ఓపెన్ సవాల్ ఇస్తున్నా, నా బ్లడ్ శాంపుల్ ఇస్తా. వాళ్ళ హాస్పిటల్ ఉన్నాయి కదా, వాళ్ళ హాస్పిటల్స్ ఉన్నాయిగా, కలిసి వాళ్ళ హాస్పిటల్స్ ఏమైనా ఉంటే ఎన్ని రోజులు బ్లడ్ శాంపుల్ ఉంటుంది తీసుకోమను, నాకు తెలిసి 1 వీక్ ఉంటుంది, లేదంటే కావాలంటే రోజు ఇస్తా బ్లడ్ శాంపుల్. రోజు పొద్దున్నే వచ్చిన ఇంట్లో నుంచి బ్లడ్ శాంపుల్ తీసుకెళ్ళమను, నాకు మందు అలవాటు ఉందో లేకపోతే తాగేది, లేదంటే వాళ్ళ 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 పార్టీ నాయకుల కొడుకులో గిడుకులో వాళ్ళ బ్లడ్ శాంపుల్ కూడా ఏమన్నా, ఎవడు తాగొస్తాడా, ఎవడు రాత్రి మందు కొడతాడా, ఎవడు పొద్దున మందు కొడతాడు తేలిపోద్ది. ఎందుకు ఏది మాట్లాడినా చెల్లిపోతుంది, సిగ్గుండాల మంత్రుల మీద అట్లాంటి వీళ్ళ మీద అసలు యాక్షన్ తీసుకోవాలి. దొంగ ఒక సామెత ఉంది, దొంగే దొంగ 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 నరిచేస్తే చుట్టుపక్కల ఎత్తుకుంటాడు దొంగ ఎక్కడ ఉన్నాడు అని. అసలు దొంగే, అసలు దొంగే పక్కన వాళ్ళు మీ దొంగ ఏమన్న మాట కూడా విన్నాను చెప్తా, నాకు అసలు అలవాటే లేదు. పక్కన వాళ్ళు నాకు తెలియదు, అది పక్కన వాళ్ళు ఎవరో చెప్పారు ఇలా వచ్చారని, నాకు వాసన తెలియదు. అంటే పక్కన వాళ్ళు వాసన తెలిసిన వాళ్ళ, దాని అర్థం అదేగా, నేను ముందు తాగను, నాకు ఆ వాసన తెలియదు, పక్కన వాళ్ళు వచ్చి నాకు చెప్పారు ఇలా తాగేసి వచ్చినారు సార్ అంటే నీకు చెప్పిన వాళ్ళు తాగుబోతులా, అంటే వాళ్ళ వాసన తెలుసా, దాని అర్థం అదేగా. తీమన్న వాళ్ళ బ్లడ్ శాంపుల్ కూడా ఇదే నాది ఇస్తా, అంటే మేమే కదా గొంతెత్తుకొని అరుస్తుంటాం, మా మీదే కదా చెప్పుట్టాడా, అదే అనమాట రామకృష్ణుడికి. రెడీ, ఐఎమ్ రెడీ. మంత్రుల మీద ఏదో ఒకటి మాట్లాడేస్తే సరిపోతుంది. దాంట్లో మళ్ళీ ఆ వాయిస్ రికార్డింగ్లో మీరు ఉంటే మా ముగ్గురు పేరు లేపాం, బొత్స అన్న, కొడాలన్న అని, అనిల్ కుమార్ యాదవ్. వీళ్ళని ఎలాగో ఒకటి మనం భ్రష్ పట్టించాలి, ఏదో ఒకటి వీళ్ళని మనం ఇది చేయాలి. మంత్రుల మీద ఇట్లాంటి అభాండం, ఇట్లాంటి ఎవడైనా వస్తాడండి? ఎవరైనా వస్తారా సార్? ఎవడైనా వచ్చారంటే అట్లాంటి అట్లాంటి ఆలోచన, అట్లాంటి ఇది ఎవరికి ఉంటుంది? చేసేవాడికే ఉంటుంది. ఆ థాట్ ఎవరికి వస్తుంది? ఆ చేసేవాడికే ఉంటుంది. అంటే మామూలుగా ఎప్పుడు మత్తు కూర్చోంటాడులే మా యనమల రామకృష్ణుడు, చూశారంటే అప్పుడప్పుడు లేస్తాడు, లేచి ఒక అబద్ధమైన రూల్ చదువుతాడు, లేచి సున్నితంగా మీరు చూసుంటారు అసెంబ్లీలో లేచి చెప్తాడు. అంటే ఎవడు మత్తుగా ఉంటాడు మా ఎప్పుడు, ఆయనకేమన్నా ఉందేమో తెలియాలి, అది ఇంకా ఆయన నిర్ణయించుకోవాలి. ఏమని పేర్లు చెప్పాడా? అవునా, ఆ వాయిస్లో ఉంది కదా, వీడియో రిలీజ్ చేశాడు, మీరు కూడా చూసుంటారు సార్, చూశారు కదా మీరందరూ కూడా వీడియో, దానికి ట్యాగ్ కూడా వేసాడు కొడాలి నాని అనిల్ కుమార్ యాదవ్. సార్, ఆ వీడియోలో ఎక్కడైనా అనిల్ కుమార్ యాదవ్ ఎవరి మీదైనా దాడి చేస్తున్నాడా? అనిల్ కుమార్ యాదవ్ ఎక్కడ ఉన్నాడు?
బేసిక్గా నా సహజ శైలి, నేను చేయెత్తి మాట్లాడటం మామూలుగానే. ఈవెన్ ఇన్ అసెంబ్లీ వెన్ ఐ గివ్ స్పీచ్, మీరు చూస్తే మై హ్యాండ్ రైజెస్, లేచి ఇలా మాట్లాడటం అలవాటు అది. మేబీ మై మేనరిజం ఇస్ దట్. దాన్ని చూసుకొని చేయెత్తి మాట్లాడుతున్నాడు, చేయెత్తే మాట్లాడతాను మామూలుగా. నేను చేయి దించి మాట్లాడను కదా. ఆ వీడియో రిలీజ్ చేసుకొని అబ్బా రచ్చలు చేస్తాం చూసాం. తర్వాత మేము దాడి చేయాలనుకున్నాము అని కూడా చెప్పినట్టు విన్నాడు. ఒక సభలో ఎవరైనా రికార్డ్ చేశారు సార్? ఆ వీడియో కూడా వచ్చింది కదా. ఒక సభలో రూల్స్ వ్యతిరేకంగా రికార్డ్ చేస్తే మా శాసన మా మంత్రివారు పేరు నాన్న పోయి రికార్డ్ చేయొద్దు అని అడిగితే, రికార్డ్ చేయొద్దని మా పేరు నాన్న అడిగాడు. తర్వాత నేను పోయి అడిగా, రికార్డ్ చేయదు కరెక్ట్ కాదని. ఆ తెలిసి పైన మీరు అందరు కూడా ఉన్నారు కదా. దాడి చేయాలనుకున్న తర్వాత నిజంగా కొడాలి నాన్న నా చేతుల్లో ఒకవేళ నిజంగా మేము విసరాలి అనుకుంటే ఎవరైనా అడ్డొస్తారా చెప్పండి? నిజంగా మాకు ఆలోచన ఉండి సభలో కానీ ఉంటే మమ్మల్ని గూండాలని మమ్మల్ని రౌడీలని చిత్రీకరిస్తున్న వీళ్ళు, మీడియా వీడియో బయటికి వెళ్ళదు అని వాళ్ళే చెప్తున్నప్పుడు, ఎక్కడా జరుగుతున్నప్పుడు ఏమి లేనప్పుడు, నిజంగా మేము అట్లాంటి వాళ్ళు అయితే లోకేష్ అనే వ్యక్తి తట్టుకోగలుగుతాడా? ఎందుకని నేను చెప్పలేను. సో ఏది చెప్పినా చిలాగ చెప్పాను కదా, ఏది చెప్పినా మా మీద మేము సేలబుల్ ప్రోడక్ట్స్ కదా. ఇప్పుడు ఏది చెప్పినా సరిపోతుంది. కొడాలి నాని మీద, అనిల్ కుమార్ యాదవ్ మీద, నాన్న మీద, నా మీద ఏం చెప్పినా వీళ్ళనే ఉంటారు అని చెప్పేసి వీళ్ళు బతుకులు మారట్లేదు వీళ్ళంతే. ఆ పప్పు ఆ వీడియోలోనే తెలిసిపోతుంది కదా, పెద్ద పప్పు గడింది. ఇంకొత్తగా చెప్పాలా? ఆ పప్పు ఆ వీడియో రిలీజ్ చేసుకొని ఆ వీడియోలోనే తెలుస్తుందిగా ఆయన ఎంత మధ్య పెద్దామని.